చెరువును కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. గతంలో 6 ఎకరాలు ఉన్న ఈ చెరువు ఇప్పుడు రెవెన్యూ రికార్డులో కనిపించడం లేదు అని చెప్తున్నారు. విష్ణు బిల్డర్స్ ఈదులకుంట చెరువును కబ్జా చేశారని హైడ్రాకు శేరిలింగంపల్లి సిపిఎం నేత శోభన్ ఫిర్యాదు చేశారు. చెరువులోకి వచ్చే నాలాను పునరుద్ధరిస్తామని రంగనాథ్ చెప్తున్నారు. అలాగే మదీనాగూడలోని ఏళ్ల చెరువు బఫర్ జోన్లో 3 ఇళ్ల నిర్మాణం ఉంది. 3 ఇళ్లను కూడా హైడ్రా కూల్చివేసింది. అక్రమంగా భవనాలు నిర్మించిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిన చందానగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశుపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. హెచ్ఎండిఎస్ సిటీ ప్లానర్ రాజ్కుమార్పై ఇప్పటికే అధికారులు కేసులు పెట్టారు. పోలీసులు కేసులు నమోదు కూడా చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఖానాపూర్ గండిపేట చెరువు పక్కనే ఉన్న ఖానాపూర్ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి మరికొన్ని కూల్చివేతలు ఇక్కడ జరుగుతున్నాయి. హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఓరో స్పోర్ట్స్ విలేజ్ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలేజ్, ఈ విలేజ్ ప్రాంగణంలోనే మనం చూసుకుంటాం. గండిపేట చెరువు పక్కనే ఉంది ఇది. దాదాపు సుమారు 5 ఎకరాలకు పైగా 5 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలంలో లీజు తీసుకొని వీళ్ళు ఓరో స్పోర్ట్స్ విలేజ్ అనే పేరుతో రెస్టారెంట్కి సంబంధించిన, స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించిన కొన్ని కమర్షియల్గా ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. సో ఈ 5 ఎకరాలు పూర్తిగా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పి హైడ్రా అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిగా కూల్చివేతలు చేస్తున్నారు. కూల్చివేతలు జరుగుతున్నాయి. అంటే భారీ క్రేన్ల సహాయంతో ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తున్నారు అధికారులు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ 5 ఎకరాల స్థలం అసలు లీజు ఎవరు ఇచ్చారు, ఎలా లీజ్ తీసుకున్నారు, ఎలా ఇందులో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అనేది మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. అసలు అనుమతులు ఇచ్చారా, అనుమతులు ఉన్నాయా లేవా అనేది కూడా ఇది తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైడ్రా అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు వారి యొక్క డేటా ప్రకారం 5 ఎకరాలు పూర్తిగా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. గండిపేట చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్ పేరుతో ఈ అక్రమంగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వాళ్ళు వ్యాపార సముదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్గా వాళ్ళు బార్లు, స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కొన్ని రెస్టారెంట్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు ప్రైవేట్గా నిర్వహిస్తున్నారు. ఇది ఒక వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా 5 ఎకరాలు పూర్తిగా బఫర్ జోన్ పరిధిలో ఉంది. అంటే ఇప్పుడు బఫర్ జోన్ గురించి మనం ఒకసారి పరిశీలిస్తే గండిపేట చెరువుకి 30 మీటర్లు ఆ చెరువు యొక్క డెడ్ లైన్, చెరువు యొక్క పరిధి ఎంతవరకు ఉందో అక్కడి నుంచి 30 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పి మనకు చట్టం చెప్తుంది బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి. సో మొత్తంగా చూస్తే మనం గండిపేట చెరువు పరిధిలో ఉన్నటువంటి ఖానాపూర్ గ్రామం పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారుల సమక్షంలోనే ఈ కూల్చివేతలు కొనసాగుస్తాయని మనం చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తే అధికారులు అంటే పూర్తిగా వాటిని నేలమట్టం చేసి ఆ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే మనం ఒకసారి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం జస్ట్ అంటే ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది మేడం ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్ అనేది? జనరల్గా మీరు ఏమైనా డేటా సేకరించి దీనికి అనుమతులు ఏమైనా అంటే మున్సిపల్ అధికారులు మాత్రం వాళ్ళు అంటే కన్సల్ట్ అధికారులం కాదు, హైడ్రా వాళ్ళనే సంప్రదించాలని చెప్తున్నారు. మనం మరికొంతమంది అధికారులను అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మనకి ఇక్కడ హైడ్రా అధికారులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం మనం. సార్ సో ఇది మనం హైడ్రా అధికారులను అడిగే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందించడం లేదు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం కూల్చివేతలు ఎలా జరుగుతున్నాయని మనం అడిగే ప్రయత్నం చేసాం, వాళ్ళు స్పందించట్లేదు. మొత్తంగా అంటే వాళ్ళు పూర్తిస్థాయి డేటా తీసుకొని అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా గండిపేట చెరువు పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఖానాపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఏవి